తన కొడుకు నాగలు పట్టుకోవాలని కోరుకుంటాడు. మా నాన్నగారు మమ్మల్ని అలాగే కోరుకున్నాడు, కానీ మేము కలం పట్టుకున్నాం. మా కొడుకు మా రవీంద్రనాథ్ తను కలం పట్టుకున్నాడు. మా మనవడు సుదర్శన్ కలం పట్టుకుంటాడు అనుకుంటే క్లాప్ కొట్టించుకుంటున్నాడు ఇవాళ. అంటే ఒక కుటుంబంలో నుంచి ఎంతమంది, ఎందుకంటే సినిమా అండి. ఒకసారి మీరు గమనించండి, ఇది మూడో తరం. మొదటి తరం పర్చూర్ బ్రదర్స్ అయితే, రెండో తరం మా రవీంద్రనాథ్ అయితే, మూడో తరానికి వచ్చేసరికి మా సుదర్శన్ వచ్చాడు. మీరు సినిమా హీరోల్లో చూసినా మూడు తరాలు మీకు కనపడుతున్నారు ఇప్పుడు. అంటే ఒక సినిమా అనే ఒక గొప్ప ప్రక్రియని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ సినిమా ప్రక్రియనే నమ్ముకుని అలాగే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. సో ఇప్పుడు కొన్ని పేర్లు నేను వెనక్కి తిరిగి చూసి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా నాకు పరిచయం కాదు. కానీ ఈ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళందరి పేర్లు జనం చెప్పేలాగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. మన సందీప్ గారు కానివ్వండి, అనుదీప్ గారు కానివ్వండి, నీలేంద్రేశ్వర ప్రొడక్షన్స్, ఆ అద్భుతమైన ప్రొడక్షన్ నేమే చాలా బాగుందండి. అందుకని ఈ ప్రొడక్షన్లో మరి కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడే, రెడ్డి గారు. ఒకటేనండి, మనం ఏమి రాశాము అనేటువంటిది నాకు ఆశ్చర్యం. తను ప్రతిధ్వనిలో మా బి గోపాల్ దర్శకత్వంలో నేను ఆ రోజున షాట్ చేసినప్పుడు అక్కడున్న సెట్లో ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మై డైరెక్టర్ క్లాప్స్ కొట్టారు ఆ డైలాగ్కి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం అనే ఈ డైలాగుని నా మనవడు చెప్తా అంటే ఇది ఇప్పుడు కూడా నాకు ఒళ్ళు పులకరించింది. అంటే మనం ఏది నమ్ముకున్నామో దాన్ని నమ్ముకుని వాళ్ళు బ్రతకటానికి అడుగు ముందుకు వేస్తున్నారు అనేటువంటిది. మబ్బాయి అద్భుతమైన వేషాలు మీకు తెలుసండి, ప్రేమ ఖైదీ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అలా బోల్డన్ని సినిమాలు సక్సెస్ అయిన తర్వాత తను హీరో అవ్వాలనుకున్నాడు, కొన్ని హీరోగా చేశాడు. బట్ వీడిని హీరోగానే పరిచయం చేయాలని ముందే అనుకున్నాం, ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనండి ఓ చిన్న తేడా ఉంటుందండి, ఒక గీత తేడా. మీరు గమనిస్తే పొరపాటున ఆయన వచ్చి డాక్టర్ వేషం వేస్తారు, ప్రతి వాళ్ళు డాక్టర్కే పిలుస్తారండి ఆయన్ని. ఈయన లాయర్ వేస్తాడు, ఈయన లాయర్కే పిలుస్తూ ఉంటారండి. ఇన్స్పెక్టర్ వేస్తాడు, ఆయన ఎవరో కొంచెం పొడుగు ఎత్తు పొడుగు ఉండి ఆయన ఇన్స్పెక్టర్ పిలుస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు హీరో వేస్తే హీరోకే పిలుస్తారు, కాబట్టి హీరోగానే ఉండాలి. నాకు ఆనందం ఏంటంటే మా అన్నగారు 5 అడుగులు 10 అంగుళాలు అంగుళాలు ఎత్తండి, నందమూరి తారకరావు ఉన్నారు. మా మనవడు కూడా 5 అడుగులు 10 అంగుళాలు ఎత్తు. నేను అదే అంటా ఉంటా, మా అన్నగారు ఎత్తు వచ్చావురా, అంత ఎత్తు ఎదగాలి నువ్వు. ఒక నటుడిగా నీ జీవితంలో జీవన సాఫల్యాన్ని పొందాలి ముందు మన క్యారెక్టర్ అండి. ఎప్పుడైనా సరే మేము ప్రేమించేటువంటి, ఇప్పుడు మన వినాయక్ వచ్చి వెళ్ళాడు, విఎన్ ఆదిత్య వచ్చి వెళ్ళాడు, మా బి గోపాల్ ఇక్కడే ఉన్నాడు, మా వీరు పోట్ల ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళందరూ మాతో కలిసి ఉన్నప్పుడు ఎంత వినయంతో ఉండేవారో మాకు తెలుసండి. విజా హృజాపి సావజ్య వినా వినయ సంపదం అంటాడండి. నీ దగ్గర ఎంత గొప్ప విద్య ఉన్నప్పటికీ అది వినయం లేకుండా శోభించదు, శోభించదు, శోభించదు. నేను గొప్పవాడినని గర్వపడ్డావంటే ఆ గర్వమే నిన్ను బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినట్టు తొక్కేస్తుంది. కాబట్టి ఎప్పుడూ వినయంతో సంస్కారంతో ఉండాలి. కాబట్టి ఇవాళ ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేము కాబట్టి, కథల గురించి ముందు చెప్పలేం కాబట్టి, ఎందుకంటే వైరల్ అయిపోతాయి ఆ పాయింట్ ఏమాత్రం మాట్లాడినా. ఇక్కడ సిద్ధాపూర్ అగ్రహారం అన్నదే మీకు ఆ పేరులోనే ఏదో ఉంది. సిద్ధ శబ్దంతో మొదలైందండి ఈ సినిమా. సిద్ధి అంటే సిద్ధిస్తుంది అంతే, సిద్ధ అనే దాంతోనే మీరు మొదలెట్టారు. తెలుసో తెలియకో ఎవరో ఆ శ్రీకారం ఆ పేరుని చుట్టారు. ఇది సిద్ధించి తీరుతుందన్న సుదర్శన్, ఈ సినిమా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రేక్షకులు మమ్మల్ని, మీ నాన్నని,
మా బి గోపాల వినాయకుని ఇంతమందిని ప్రేమించినటువంటి ఈ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నిన్ను కూడా ఆశీర్వదించాలని మన కుటుంబం ఆశీస్సులన్నీ కూడా పరిచూరి వంశం వాళ్ళలో మరొకడు వస్తున్నామని వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ బాబాయ్ వాళ్ళు కూడా వాళ్ళందరి ఆశలు నెరవేరుస్తూ నువ్వు అద్భుతమైన హీరోగా కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.